నమస్కారం హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మనం జూన్ నెలకు సంబంధించిన మాస ఫలితాలను తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి జాతకులకి ఆరోగ్య విషయాలపై శ్రద్ధ చూపించాలి అలాగే అనారోగ్య సమస్యలు కొన్ని పాతవేమైనా గనుక అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగే అవకాశం కనిపిస్తోంది అలాగే ప్రాపంచిక సుఖాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఆ ప్రాపంచిక సుఖాలకు సంబంధించిన ఆనందాన్ని కూడా అనుభవిస్తారు అలాగే సోదరుల యొక్క సౌఖ్యం లభిస్తుంది ఖచ్చితమైన ఆలోచనలు గనక మీకు ఉన్నట్లయితే పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి అపోహలు తొలగించుకోవాలి అంటే ఎదుటి వారి గురించి కొన్ని అపోహలు పడుతూ ఉంటారు అనవసరంగా అలాంటివి తొలగించుకొని ఓర్పు బాగా పెట్టుకోవాలి ఓరిమి లేనప్పుడు ఈ వృషభ రాశి వారికి ఈ జూన్ నెలలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఓర్పు బాగా వహించాలి అలాగే చాలా మంచి మనకి పనులు నెరవేరాలంటే ఈ ఓర్పుతోనే మీకు నెరవేరే అవకాశం కనిపిస్తోంది అలాగే మనోధైర్యంతో మీరు విజయాలను సాధించే అవకాశం కనిపిస్తోంది దత్తాత్రేయుడి యొక్క ఆరాధన హనుమంతుడి యొక్క ఆరాధనతో వీళ్ళకి శుభం కలుగుతుంది హనుమాన్ చాలీసా గనక వీరు రోజు ఉమ్మారు గనక వృషభ రాశి వారు గనక పారాయణం చేసినట్లయితే చాలా ఆనందాన్ని పొందుతారు అంటే ఏంటంటే ఎక్కువసేపు ఓర్పు పట్టుకోలేరు ఈ నెలలో వృషభ రాశి వారు ఆ ఓర్పుని ఉంచుకోలేక ఆవేశం వస్తుంది ఈ ఆవేశం వలన మీ పనులు మీకు తెలియకుండానే చెడిపోతూ ఉంటాయి తద్వారా అనవసరంగా బాధలకు గురి అవుతూ ఉంటారు కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం కానీ దత్తాత్రేయుడి యొక్క ఆరాధన కానీ అంటే దత్త అష్టోత్రం చదవటం ఈ దత్త అష్టోత్రాన్ని గనక ముమ్మారు గనక మీరు చక్కగా సాయంకాలం సమయంలో వృషభ రాశి వారు సాయంకాలం సమయంలో ప్రత్యేకించి దీపారాధన చేసుకున్న తర్వాత మీరు దత్త అష్టోత్రం ఓం దత్తాయ నమః ఓం శ్రీపాదవల్లభాయ నమః ఓం నృసింహ సరస్వతి స్వామిని నమః ఓం పిఠాపురవాసిని నమః ఓం గోకర్ణవ అనే అష్టోత్రం ఉంటుంది ఆ అష్టోత్ర పారాయణాన్ని సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసుకున్న తర్వాత మూడు సార్లు పారాయణం చేసినట్లయితే చాలా శుభాన్ని పొందుతారు అలాగే దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి సౌఖ్యం ప్రాప్తమవుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి